हेलो फ्रेंड्स, चाला రుచికరంగా మునక్కాయ సాంబార్ ప్రిపేర్ చేసుకుందామా। దీనికోసం ఒక 1/2 కేజీ మునక్కాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 5 6 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న మునక్కాయ ముక్కలను వేసి అందులో తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి మూత పెట్టి మునక్కాయ ముక్కలను కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి। మునక్కాయ ముక్కలు బాగా ఫ్రై అయి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలను వేసి ఒకసారి వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి టొమాటో ముక్కలను కూడా బాగా మెత్తగా ఉడికించుకోండి। టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక పెద్ద గ్లాస్ లేదా 150 ml వాటర్ పోసుకొని మూత పెట్టి బాగా పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి। ఇలా బాగా పొంగుతూ ఉన్నప్పుడు 100 గ్రామ్స్ ఉడికించిన కందిపప్పును వేసి 1/4 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మెంతు పొడి కూడా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండేలాగా వాటర్ చూసుకొని మూత పెట్టి 1-2-3 నిమిషాలు సాంబార్ బాగా మరిగి తర్వాత 1/3 కప్ చింతపండు రసం కూడా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి।